ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనదైన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. క్రమబద్ధంగా బైబిల్ని అధ్యయనం చేస్తూ నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించాలన్నది మా ఈ ప్రత్యేక బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమైనది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1:18 నుంచి చిట్ట చివరి 31 వరకు మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ 18 ధ్యానించడానికి ముందు అసలు అపోస్తలైన పౌలు కొరింథీయులకు ఈ పత్రికను రాసే సమయానికి కొరింథీయుల పరిస్థితి ఎలా ఉంది, ఆనాటి సంఘంలో ఉన్న ఆత్మీయత ఏ విధంగా ఉంది, అటువంటి విషయాలను కనుక మనం ఒకసారి పునరావలోకనం చేసుకుంటే కనుక కొరింథీ సంఘాన్ని పౌలు తన 2వ మిషనరీ దండయాత్రలో దాన్ని ప్రారంభించినట్టుగా మనం అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం మధ్య వరకు మనం చూస్తూ ఉంటాం. దాదాపు 1.5 సంవత్సరాలు అకుల ప్రిస్కిల్లాల కుటుంబంతో కలిసి అపోస్తులైన పౌలు కొరింథీలో సేవ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అంత ప్రయాసపడి కొరింథీల మధ్య సేవ చేసినప్పటికీ వారిలో సంఘపరమైన క్రమశిక్షణ లోపించడం మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, కొరింథీయులు నైతికంగా పతనమైపోయిన స్థితిలో వారు ఎప్రోడైట్ అనే ఒక కామదేవత లేదా ప్రేమదేవతను వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళని, ఆ ఆరాధనలో భాగంగా దాదాపు 1000 నుంచి 2000 మంది వేశ్యలతో ఆ ఆలయ ప్రాంగణంలోనే వాళ్ళు వ్యభిచారం చేసి నైతికంగా పతనం అయిపోయేవారని, ఆ విధమైన నైతికమైన పతన స్థితి దాదాపుగా సంఘంలో కూడా వ్యాపించి సంఘం దేవునికి మహిమకరంగా ఉండాల్సింది పోయి సంఘానికి దేవునికి అవమానకరంగా వారి యొక్క ప్రవర్తన ఉండటం పౌలు గారిని చాలా తీవ్రంగా కలిసివేసిన విషయాలు. అంతమాత్రమే కాదు, సంఘంలో విభేదాలు పెట్టుకొని లేకపోతే గ్రూపిజాన్ని ఫామ్ చేసుకొని కొంతమంది పౌలువాడు గ్రూప్ అని, లేకపోతే కొంతమంది అపోల్లో గ్రూప్ అని, కొంతమంది కేఫా గ్రూప్ అని, కొంతమంది యేసుప్రభు వారి గ్రూప్ అని, ఇలా గ్రూప్స్ను కూడా పెట్టుకొని వాళ్ళు దేవుని నామానికి అవమానంగా ప్రవర్తించడం పౌలు గారిని కలిసివేసింది. ఈ విధంగా పునరుద్ధానానికి సంబంధించిన ఎన్నో డౌట్స్ వాళ్ళకు ఉండేవి. వాళ్ళు కేవలం ఆత్మల్ని వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు, నమ్మేవాళ్ళు, ఈ శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనం అని భావించేవాళ్ళు. కాబట్టి పౌలు గారు పునరుద్ధానాన్ని గురించి కూడా ఇక్కడ ఎక్కువ విషయాలు, దాదాపు 14వ అధ్యాయం అంతటా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడటం, వారికి గుర్తు చేయటం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, కృపావరాల విషయంలో కూడా వాళ్ళు కేవలం భాషల వరాలనే వాళ్ళు ప్రావీణ్యంగా ఎంచుకొని మిగతా వాటిని నెగ్లెక్ట్ చేయటం, ఇవన్నీ పౌలు గారిని చాలా ఇబ్బందికి గురి చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కొరింథీయులు రాసిన పత్రిక చాలా సుదీర్ఘంగా పౌలు గారు సంఘంలో ఒక క్రైస్తవుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ విధమైన క్రమశిక్షణ సంఘంలో కలిగి ఉండాలి అనే అన్ని విషయాలు పౌలు గారు కూలంకషంగా ఈ పత్రిక అంతా రాయటం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు 18వ వచనాన్ని కనుక మనం చూస్తే, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే మానవుల రక్షణ అనేది దేవుని యొక్క అనాది ప్రణాళిక. మనిషి తన క్రియల మూలంగా రక్షణ పొందలేడు. మనిషి తన సత్క్రియల మూలంగానో, లేకపోతే తన ధర్మకార్యాల మూలంగానో, లేకపోతే తన యొక్క మంచితనం మూలంగానో దేవుడు ఇచ్చేటటువంటి పరలోక రాజ్యాన్ని తను స్వతంత్రించుకోలేడు. కారణం ఏంటంటే, మనిషి అరికాల నుంచి నన్నెత్తి వరకు స్వభావ సిద్ధంగా తనలో పాపం ఉంది. అది జన్మతహా వచ్చినటువంటి భ్రష్టత్వం. ఆ భ్రష్టత్వంలో నుంచి మనిషి ఏం చేసినా సరే బయటకు వచ్చి దేవునికి ఇష్టకరంగా బ్రతకలేడు, పరిశుద్ధతను కలిగి జీవించలేడు తనంతట తనుగా. కాబట్టి దేవుడు తన అనాది సంకల్పంలో భాగంగా ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మానవ రూపంలో ఈ భూమి మీద పంపించాడు. మనుషులు ఎవరు ఊహించని విధంగా, రక్షణ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనుషులు దేన్నైతే చిన్నచూపు చూస్తారో, ఆ సిలువు మూలంగానే దేవుడు తన రక్షణ ప్రణాళికను ఈ భూమి మీదకి తేవటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇటువంటి సిలువును గూర్చిన వార్త అంటే, దేవుడు నా కోసం వచ్చాడు, నా స్థానంలో ఆయన మరణించాడు, నాకు బదులుగా సిలువు శిక్ష ఆయన భరించాడు, నా కోసం 3 దినాన తిరిగి లేచాడు, ఈ విషయాలన్నీ ఒక వ్యక్తికి మనం చెప్తున్నప్పుడు నశించిపోయే వ్యక్తికి ఏమో వెర్రితనంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే రక్షించబడుతున్న వ్యక్తికి ఎలా కనిపిస్తుంది అంటే, ఇదే సిలువ దేవుని శక్తిగా కనిపిస్తుంది. ఎందుకని ఆ వ్యక్తికి వెరితనం కనిపిస్తుందంటే, ఒకటి, ఆ వ్యక్తి నశించిపోతున్నాడు కాబట్టి.
కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తుని మీరు విశ్వసించండి, ఆయన శిలువ ద్వారానే మీకు రక్షిందని చెప్పినప్పుడు ఏ వ్యక్తి అయితే దాన్ని ఒక పిచ్చితనంగానో లేకపోతే దాని ఒక వెర్రితనంగానో భావిస్తున్నాడో ఆ వ్యక్తి నాశనపు అంచుల్లో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నశించిపోతున్న వ్యక్తికేమో యేసు ప్రభు అని గురించిన శిలువ సువార్త వెర్రితనంగా కనిపిస్తుంది, రక్షించబడిన వ్యక్తులకి అది దినదినం దేవుని శక్తిని పొందుకోవటానికి మనకి ఆస్కారం అవుతుంది. కాబట్టి శిలువలో రెండు విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒకటి, దేవుడు పాపాన్ని ఎంత అసహించుకుంటున్నాడో శిలువలో మనం చూస్తూ ఉంటాం. రెండు, దేవుని యొక్క ప్రేమ మన మీద ఎంత కలిగి ఉన్నాడో కూడా మనం సిలువలో చూస్తూ ఉంటాం. కాబట్టి కృప సత్యాలు సిలువలో కలుసుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. దేవుని యొక్క న్యాయ నిరతి యేసుక్రీస్తు ప్రభు వారికి శిక్ష విధించడంలో, పాపికి రావాల్సిన శిక్ష ఆయన మీద పడటంలో ఆయన న్యాయ నిరతి ఏ విధంగా 100% వర్తించిందనేది మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని ఎంత అసహించుకుంటాడో కూడా సిలువలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇదే సిలువ రక్షించబడిన వ్యక్తికేమో దేవుని శక్తిగా పరిగణించబడుతుంది, నశించిపోయే వ్యక్తికేమో అది నాశనకరమైన వెర్రితనంగా కనిపిస్తుంది. కాబట్టి ఏదో ఒక వ్యక్తి రెండిట్లో ఏదో ఒక గ్రూపుకి చెందినవాడై ఉండాలి. అయితే మనం సిలువను వెర్రితనంగా భావించి అసహించుకునే స్థితిలో ఉండాలి. జాగ్రత్త, మనం నాశనం అయిపోతున్నామని గుర్తుపెట్టుకోవాలి. లేదా సిలువ నాకు అవసరం, సిలువ ద్వారానే నాకు రక్షణ, యేసుప్రభువు మూలంగానే నాకు రక్షణ అని భావిస్తే అదే సిలువ మనకి దేవుని శక్తిగా పరిగణించబడి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏ గుంపులో మనం ఉన్నామో తెలుసుకోవాల్సిన సమయం. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను, వివేకుల వివేకాన్ని శూన్యపరుస్తానని వ్రాయబడి ఉన్నది. అంటే జ్ఞానులు అనుకున్న తమ జ్ఞానం ద్వారా మనుషులకు రక్షణ రాలేదు, వివేకం లేకపోతే తెలివి అనుకున్న దాని ద్వారా కూడా మనిషికి రక్షణ రాలేదు. కాకపోగా మనుషులు దేని ద్వారానైతే రక్షణ రాదు అనుకున్నారో, మెస్సే అంటే వాళ్ళేమో యుద్ధశూరుడిగా వచ్చేసి మమ్మల్ని రోమా పౌరసత్వం బానిసత్వంలోంచి విడిపిస్తాడేమోనని యూదులు ఎక్స్పెక్ట్ చేశారు. కాబట్టి కింద వచనంలో నిరవచనం మనం చూస్తూ ఉంటాం, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. జ్ఞాని ఏం చేస్తారంటే తమ జ్ఞానాన్ని బట్టి రక్షణ ఈ విధంగా వస్తుందని తన ప్రణాళికను రచించుకుంటాడు. ఈ లోక విషయంలో ప్రావీణ్యుడు తను, శాస్త్రి ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు. అంతమాత్రమే కాదు, ఈ తర్కవాది ప్రతిదాన్ని కూడా హేతుబద్ధంగాను ఆలోచనాత్మకంగా ఆలోచించి తన ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి జ్ఞాని, తర్కవాది లేకపోతే శాస్త్రి, వీళ్ళు ముగ్గురు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మానవాళికి రక్షణ సంప్రాప్తించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే మనుషుల జ్ఞానాన్ని నిర్వీర్యం చేసేసి దేవుడు తను అనుకున్న పద్ధతిలోనే మనుషులు ఎక్స్పెక్ట్ చేయని విధంగా విమోచకుడు అంటే కల్వరి శిలువలో చనిపోతాడా, రాజు అంటే యూదుల రాజు అంటే మమ్మల్ని రక్షిస్తాడు పరిపాలన చేస్తారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దేవుడు వాళ్ళు అనుకున్న విధంగా మెస్సియాని భూమి మీదకు పంపించాల, వాళ్ళు అనుకున్న విధంగా పంపించకపోగా మెస్సియాని ఒక నిరుపేద కుటుంబంలో పంపించాడు. నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అన్నంతగా ఒక కుగ్రామంలో నుంచి దేవుడు మెస్సియాను ఈ భూమి మీదకు తీసుకుని వచ్చాడు. యూదులు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. అరే మెస్సియా వడ్రంగి కుటుంబంలో ఎలా పడతాడు, మెస్సియా మాలో ఒకళ్ళలాగా ఎలా బ్రతుకుతాడు, మెస్సియా మమ్మల్ని విమోచించేవాడు మా రాజు యుద్ధవీరుడిగా వస్తాడు లేకపోతే ఒక సూపర్ న్యాచురల్ పవర్స్తో వస్తాడు అని అనుకుంటే మాలాగి భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడు. అంతమాత్రమే కాదు, కల్వరి శిలువలో మూడు మేకుల మీద ఒక నిస్సహాయుడిగా వేలాడిన ఈ బలహీనుడు మమ్మల్ని ఎలా రక్షిస్తాడని ఆ రోజు యూదులు భావించారు. కాబట్టి జ్ఞానులు, శాస్త్రులు, ఈ లోకపు తర్కవాదులు లేకపోతే ఈ లోకంలో ఉన్న జ్ఞానమంతా కూడా వెతికి ఘోషించినప్పటికీ దేవుని యొక్క అనాది సంకల్పమైన రక్షణ ప్రణాళిక ఏ వ్యక్తి కూడా అర్థం చేసుకోలేనంతగా సిలువు మూలంగా మనకి రక్షణ కలిగింది. కాబట్టి జ్ఞానానికి ఆధారం ఎవరంటే దేవుడే జ్ఞానానికి ఆధారం అని మనం అర్థం చేసుకోవాలి. 21వ వచనం మనం చూస్తాం, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరక్కునందున సువార్త ప్రకటనని వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని అనాది సంకల్పమాయను. నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ లోకం తమ జ్ఞానం ద్వారా రక్షణ గురించి ఆలోచించింది కాబట్టి మనుషులకి ఆ రక్షణ ప్రణాళిక అర్థం కాల. కాబట్టి జ్ఞానానికి ఆధారం ఈ లోకంలో మనం సంపాదించుకున్న బుక్స్ నాలెడ్జినో, లేకపోతే మనం సంపాదించుకున్న శాస్త్ర సంబంధమైన నాలెడ్జినో, లేకపోతే మనం సంపాదించుకున్న మనం రచించుకున్న ఫలానా జ్ఞానం అనుకున్నది జ్ఞానం అవ్వదు. జ్ఞానానికి ఆధారం దేవుడు, జ్ఞానం అంటేనే దేవుడు. కాబట్టి దేవుని కోణంలో దేవుని ఆత్మ సహాయంతో
మనం జ్ఞానాన్ని అన్వేషించినప్పుడు మనకేమవుద్దంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అర్థమవుతుంది. దేవుని జ్ఞానానుసారంగా కాక మన జ్ఞానం చేత ఎంత మనం ప్రయత్నించినప్పటికీ మనకి దేవుని యొక్క ప్రణాళికలు అర్థం కావు. కాబట్టి జ్ఞానానికి ఆధారం దేవుడే. దేవుణ్ణి అర్థం చేసుకోలేని ఏ వ్యక్తి నిజమైన జ్ఞానవంతుడు అవలేయుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. తన జ్ఞానంతో దేవుడు లేకుండా ఎంత అన్వేషించినా ఏ మనిషి దేవుణ్ణి చేరలేడు అనేది నిత్య సత్యం. సువార్త ప్రకటన అనే వెర్రితనం చేత దేవుడు మనుషులను రక్షించాడనేది మనం అర్థం చేసుకోవాలి. 22వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, యూదులు సూచిక్రియ చేయమని అడుగుతున్నారంట. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. యూదులు ఏం చేస్తారంటే సూచిక్రియలు అడుగుతారు. ఎందుకని, ఇందాక చెప్పినట్టుగా మెస్సియా అంటే శూరుడిగా వచ్చి యుద్ధం చేసి రోమీయుల ఆ బలమైన సంఖ్యల నుంచి వాళ్ళని విడిపిస్తాడు. అంతేకాదు యూదులు మెస్సియాను తప్పుగా అర్థం చేసుకున్నారు. వీళ్ళు అనుకున్న పిక్చర్ వేరు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మెస్సియాకి ఈ భూమి మీదకి పంపించిన పిక్చర్ వేరు. కాబట్టి యూదులు ఏమడుతున్నారంటే ఫలానది చేస్తే మేము నమ్ముతాం అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి అన్నారు, మా కోసం ఒక సూచిక్రియ చేయి అని. అంటే యేసుప్రభువారు అన్నారు, మీకోసం సూచిక్రియ చేయబడదు. మీకోసం ఎందుకని సూచిక్రియ చేయబడదు అంటే సూచిక్రియలు చేసినా కానీ మీరు నమ్మరు. యోనా చాప కడుపులో ఉన్నాడు, ఆ సూచిక్రియ తప్ప మీకు ఏ సూచిక్రియ అనుగ్రహించబడదు, ఎందుకంటే మీ హృదయాలు అంత కఠినమైపోయాయి. కాబట్టి యూదులు తమ ఎక్స్పెక్టేషన్స్లో మెస్సియాను ఊహించుకున్నారు వేరే విధంగా. కానీ దేవుడు ఒక బలహీనుడిగాను నిస్సహాయుడిగాను సిలువలో చనిపోయే ఒక వ్యక్తిగాను దేవుడు తన రక్షణ ప్రణాళికైన యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకు పంపించాడు. గ్రీసు దేశస్తులేమో జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. అంటే జ్ఞానం వెతుకుతున్నారు తప్పులేదులే, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకోలేని జ్ఞానం అది. జ్ఞానానికి ఆధారం దేవుడైనప్పుడు, దేవుని మూలంగానే మనం జ్ఞానాన్ని కనుగొనగలవని అర్థమైనప్పుడు, దేవుడు లేకుండా మనం ఎంత అన్వేషించినా మన జీవితానికి పరమార్థం తెలి దొరకదు. నా దృష్టిలో ఫలానిదంటే నీ దృష్టిలో ఫలానిది సత్యం అవ్వదు ఎప్పటికి కూడా. దేవుని దృష్టిలో ఏది సత్యమో అదే సత్యం అవుతుంది తప్ప నువ్వు అనుకున్నట్టుగా నీ సత్యం అనేది అందరికీ అది అప్లికబుల్ కాదు. కాబట్టి గ్రీసు దేశస్తులు తమ నమ్మడానికి ముందు హేతుబద్ధంగా తర్కించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబట్టం అనేది వాళ్ళకు ఒక వెర్రితనంగా కనిపించింది. లోకాన్ని రక్షించే రక్షకుడు తనను తాను రక్షించుకోలేని వాడు లోకాన్ని ఎలా రక్షిస్తాడు? హేతుబద్ధంగా వాళ్ళు రీజనింగ్ కోసం వెతుక్కున్నారు. రక్షించేవాడు తనను తాను రక్షించుకోవాలి కదా, కత్తి తీసుకొని యుద్ధం చేయాలి కదా. యేసు ప్రభువారు సిలువు మూలంగా రక్షణ అంటే వాళ్ళకి అది నవ్వులాటగా వాళ్ళు భావించారు. చాలా చిన్న చూపు చూశారు, వెటకారంగా చూశారు. కాబట్టి యూదులేమో సూచిక్రియ చేయమని అడుగుతున్నారు, గ్రీస్ దేశస్తులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే రక్షణ యేసు ప్రభువారి యొక్క సిలువు మూలంగే అన్నది మనం అర్థం చేసుకోవాలి. మరి ఏ విధంగా కూడా మనిషికి రక్షణ సంప్రాప్తించలేదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువు మూలంగానే రక్షణ మనకు కలిగిందనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని పౌలు అన్నాడు, అయితే మేము సిలువు వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. వారి మధ్య పౌలు ఎలా పరిచయం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే సిలువ వేయబడ్డాడో ఉన్నది ఉన్నట్టుగా సత్య సువార్తను వారికి ప్రకటించారు. వారి చెవులకు వినసొంపుగానో లేకపోతే వాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగించే విధంగానో వాళ్ళకి వినోదాన్ని పంచే విధంగానో లేకపోతే వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి అంటే వాళ్ళు ఏదైతే ఇష్టంగా పరిగణించారో వారికి ఇష్టంగా పరిగణించేది వారికి వినసొంపుగా ఉండేది లేకపోతే వారిని మైమర్పించేది మంత్రముగ్ధులు చేసేది లేకపోతే పౌలు తన జ్ఞానమంతటిని రంగరించి వాళ్ళ ఎదుట ప్రదర్శించుకుని ఒక ప్రదర్శనశాలగానో పౌలు వారి మధ్య పరిచయం చేయలేదు. వారికి నచ్చినా నచ్చకపోయినా సిలువ వేయబడిన క్రీస్తును వారికి చెప్పాడు. తను ఏదైతే అనుభవించాడో, దేన్నైతే చూశాడో, ఏ దర్శనాన్నైతే తను కలిగి ఉన్నాడో అదే దర్శనాన్ని, అదే మెస్సియాని, అదే యేసుక్రీస్తు ప్రభువారిని, సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభువారిని వారికి ప్రకటించాడు. అది కాక ఏది కూడా వారి మధ్య నేను ఎరిగి ఉండలేదు అని పౌలు చాలా ధైర్యంగా వారికి ప్రకటిస్తూ ఉంటాడు. 24వ వచనంలో మనం చూస్తాం, ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు విరుతనంగాను ఉన్నాడు. ఎందుకోసం యూదులకు ఆటంకంగా ఉన్నాడు, అన్ని జనులకు విరుతనంగా ఉన్నాడు అంటే యూదులు అనుకున్న విధంగాను అన్ని జనులు అనుకున్న విధంగాను రక్షణ ప్రణాళిక ఈ భూమి మీదకి రాలేదు. కాబట్టి యూదులు అనుకున్న విధంగా మెస్సే లేడు, అన్యులు అనుకున్న విధంగా రక్షణ కూడా రాలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆటంకంగా యూదులకి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు అన్ని జనులకు కూడా ఆటంకంగా ఉన్నాడు. మనుషులు తమ జ్ఞానంగా ఏదైతే పరిగణించబడుతున్నారో దేవుడు దాన్ని యేసుక్రీస్తు ప్రభువారి మూలంగా లేదా సిలువ మూలంగా విరితనంగా చేశాడు. చాలా తక్కువగా దాన్ని చేసేసాడు. కాబట్టి దేన్ని బట్టి మనిషి అతిశయించే అవకాశం లేదు.
రక్షణ నా బలాన్ని బట్టి పొందుకున్నానని ధైర్యంగా మనిషి చెప్పలేడు. రక్షణ నా నీతిక్రియల మూలంగా పొందుకున్నాను అని ఏ మనిషి ధైర్యంగా చెప్పలేడు. లేదా ఫలానా ప్రార్థన ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానని కూడా ఏ వ్యక్తి దేవుని ఎదుట తనను తాను ప్రకటించుకోలేడు. కారణం ఏంటంటే మనిషి స్వతహాగా పాప స్వభావంతో ఉన్నాడు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువు మూలంగా తప్ప ఏ విధంగా కూడా తను రక్షణ పొందలేడు కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు విరుద్ధంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఎలా ఉన్నాడంటే దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. అంటే క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. రక్షణ సిలువు ద్వారానే సాధ్యం. క్రీస్తులో దేవుని శక్తి దేవుని యొక్క జ్ఞానం వెల్లడయ్యాయి. దేవుని శక్తి అంటే మనం అనుకున్నట్టుగా మనిషి కండబలం లాంటిది కాదు. దేవుని శక్తి మనకు ఎలా ఎక్కడ కనిపిస్తుందంటే పాపంపై కలిగిన విజయంలో మనం చూడవచ్చు. అంతేకాదు శత్రువు ఓడిపోయింది మరణమయ్యేంతగా యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తండ్రికి అప్పగించుకోవటం మూలంగానే దేవుని చిత్తానికి లోబట్టడం మూలంగానే ఇది అంతిమ విజయం. తన కుమారునిలో దేవుడు సాధించిన శక్తి ఇందులో కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని యు చంపేశారు సిలివేశారు కానీ మూడో దినాన్న పునరుద్ధానుడుగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు. దేవుని యొక్క శక్తి బలప్రభావాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవటంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ఎంత శక్తివంతుడంటే ఒక పాపిని పాపం నుంచి విమోచించి రక్షించగలిగేటంత శక్తివంతుడు. కాబట్టి దేవుని శక్తి యేసుక్రీస్తు ప్రభువారిలో కనిపిస్తుంది. అంతేకాదు దేవుని జ్ఞానానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో కనిపిస్తుంది. ఏంటా జ్ఞానం అంటే పాప విమోచనకై యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపడంలో దేవుని జ్ఞానం మనకు కనిపిస్తుంది. క్రీస్తు మూలంగా సర్వమానవాళ్ళని నీతిమంతులుగా తీర్చడంలో దేవుని జ్ఞానం కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకు పంపించడంలో తన జ్ఞానం కనిపిస్తుంది. సర్వమానవాళ్ళని క్రీస్తు మూలంగా మళ్ళీ తన రాజ్యంలోకి చేర్చుకోవటంలో కూడా దేవుని యొక్క జ్ఞానం కనిపిస్తుంది. ఆయన జ్ఞానం మితిలేనిది. ఆయన జ్ఞానం ఎవరు కూడా శోధించలేరు, ఎవరు అర్థం చేసుకోలేరు. అనంత జ్ఞానవంతుడు ఆయన. కాబట్టి తన రక్షణ ప్రణాళిక తన జ్ఞానానుసారంగా కాక మనుషులు తమ జ్ఞానం చేత ఎప్పుడైతే ఆలోచించారో అది అర్థం కాలేదు వాళ్ళకి. అర్థం కాకపోగా సిలువను గూర్చిన వార్తను వాళ్ళు వెర్రితనంగా చూశారు, వేళకోళంగా చూశారు. నాడే కాదు నేడు కూడా అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తున్నప్పుడు యేసుప్రభు యొక్క సిలువ వారి ఎదుట ప్రకటించబడుతున్నప్పుడు వెర్రితనంగా భావిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు నాశనానికి దగ్గరలో ఉన్నారు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదని చెప్పి ఆయన నీ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. తన సిలువ మూలంగా తను మన స్థానంలో మరణించడం మూలంగా నన్ను నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి మన స్థానంలో ఆయన బోనెక్కాడు. మనకు బదులుగా ఆయన శిక్ష భరించాడు. కాబట్టి ఉచితంగా విశ్వాసం మూలాన తన కృప ద్వారా మనల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రక్షణకి కావాలంటే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను ఉన్నదన్నట్టుగా నమ్మాలి, విశ్వసించాలి. రెండో భాగాన్ని మనం చూస్తే క్రీస్తు యూదులకు ఆటంకంగా కనపడ్డాడు. మెస్సయా వారు అనుకున్నట్టుగా లేడు. అన్యులకు విరుతనంగాను రక్షణ క్రీస్తునందు వారి తర్కానికి అందలేదన్న సంగతి మనం గమనించాలి. అంతేకాదు యూదులకు గ్రీసు దేశస్తులకు ఆయన పిలువబడిన వారికి ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని శక్తి మరియు దేవుని జ్ఞానంగా ఉన్నాడు. ఎవరికి? యూదులకు, గ్రీసు దేశస్తులకు మరియు పిలువబడిన వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి దేవుని శక్తి, రెండు దేవుని జ్ఞానంగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని మనం విస్మరిస్తే మనం ఎప్పటికి కూడా దేవుని యొక్క శక్తిని పొందుకోలేము. క్రీస్తుని మనం విస్మరిస్తే దేవుని యొక్క జ్ఞానం ఎప్పటికీ మనకు అర్థం కాదు. క్రీస్తుని కనుక విస్మరిస్తే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మనకు ఎప్పటికి కూడా అర్థం కాదు అన్నది మనం గమనించాలి. కాబట్టి మన రక్షణకు ఆధారం యేసుక్రీస్తు ప్రభువారే. దేవుని దేవుడు ఎంత శక్తివంతుడో మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారిలోనే మనకు అర్థమవుతుంది. మరణించిన యేసుక్రీస్తు ప్రభువారిని మూడో దినాన్ని తిరిగి లేవటంలో దేవుని శక్తి మనకు అర్థమవుతుంది. దేవుని జ్ఞానం క్రీస్తు మూలంగా రక్షణ మనకు అనుగ్రహించినప్పుడు ఆయన ఎంత జ్ఞానవంతుడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క శక్తికి దేవుని యొక్క జ్ఞానానికి మన రక్షణకు ఆధారం యేసుక్రీస్తు ప్రభువారే అన్నది మనం గమనించాలి. 26 నుంచి 31 వచనాలు కనుక మనం చూస్తే దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు, ఎవరిని విస్మరించాడు, ఆయన కొంతమందిని పిలుచుకోవటంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అన్నది మనం చూడబోతున్నాం రెండో భాగంలో. 26 వచనం మనం చూస్తాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరీయు దేవుని ఎదుట అత్సేంపకున్నట్లు
జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీలో లోకరీతిగా గొప్ప వంశం వారు కూడా అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరీ దేవుని ఎదుట అసేంపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఎవరు పిలవబడలేదంటే లోకరీతిగా ఏదైతే బెస్ట్ అని మనుషులు అనుకుంటున్నారో, ఎవరిని బెస్ట్ అనుకుంటారు? లోకరీతిగా జ్ఞానులు బెస్ట్ అని అనుకుంటారు. తప్పులేదు, లోకం యొక్క జ్ఞానం అంతుంది కాబట్టి. అంతేకాదు, లోకంలో లోకరీతిగా గనులైన వారిని అంటే ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవారిని, పవర్స్, అథారిటీ, అధికారం కలిగిన వ్యక్తుల్ని గొప్పగా ఎంచుతారు. అంతేకాదు, గొప్ప వంశం వారు, మేము ఫలానా వంశం, మేము ఫలానా వంశం, మాది, మా వంశంలో అనేక మంది యోధులు ఉన్నారు, మా వంశంలో అనేక మంది పరిపాలకులు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. కాబట్టి లోకం అనుకున్నట్టుగా లోకరీతిగా జ్ఞానవంతులను కానీ, లోకం అనుకున్నట్టుగా లోకరీతిగా గనులైన వారిని కానీ, లోకరీతిగా గొప్ప వంశింపు వారినైనా కానీ దేవుడు ఏర్పరచుకోలేదు. ఏర్పరచుకోకపోగా ఎవరిని ఏర్పరచుకున్నాడంటే లోకం ఎవరినైతే చిన్నచూపు చూస్తుందో, లోకం ఎవరైతే పనికిరారని అనుకుంటుందో, లోకం ఎవరినైతే తృణీకరిస్తుందో, లోకం ఎవరినైతే అసహించుకుంటుందో, లోకరీతిగా ఏ వ్యక్తి అయితే వేస్ట్ అని లోకం భావిస్తుందో, తమ జ్ఞానాన్ని బట్టి, తమ తర్కాన్ని బట్టి, తమ వంశాన్ని బట్టి అతిశయిస్తూ ఎవరినైతే చిన్నచూపు చూస్తుందో, ఆ చిన్నచూపు చూడబడే వ్యక్తుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? మనం చూసాం వెర్రివారిని. లోకం ఎవరినైతే వెర్రిబాగుల వారిగా చూస్తుందో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాదు, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఉండే బలహీనులైన వారిని, నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి, మేము యోగ్యులం అనుకున్న వారిని వ్యర్థం చేయటానికి, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని, బలహీనులైన వారిని, వెర్రి వారిని, అంటే లోకం దృష్టిలో ఏదైతే లీస్ట్గా వాళ్ళు పరిగణించారో దేవుడు వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడంట, వాళ్ళని పిలుచుకున్నాడు. లోకం అనుకున్నట్టుగా లోకరీతిగా జ్ఞానులు కానీ, లోకరీతిగా గనులు కానీ, లోకరీతిగా గొప్ప వంశం వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఏర్పాటు చేసుకోకపోగా ఎవరిని ఏర్పరచుకున్నారంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉండే వెర్రి వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఉండే బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో ఉండే నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు, ఎన్నికలేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన గురించి చెప్పబడిన మాట, పెంట కుప్ప మీద ఉండే దీనులను పైకి లేవనెత్తాడు. లోకం ఎవరినైతే పట్టించుకోవట్లేదో దేవుడు వాళ్ళని యోగ్యులుగా చేసి నిలబెడతారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించడానికి తూర్పు దేశం నుంచి వచ్చారు. వాళ్ళు మంచి బహుమతులు తీసుకొని వచ్చారు. అయితే వాళ్ళకి సువార్త చెప్పే అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఎంత ప్రావీణ్యత కలిగిన వారో, కానీ గొర్రెల కాపరులు ఉన్నారు. ఆనాడు యోధ సమాజంలో గొర్రెల కాపరులు చాలా నీచమైన వ్యక్తులు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు గొర్రెల కాపరుల యొక్క సాక్ష్యం చెల్లదు. అంటే వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి కూడా యోగ్యులు కాదు. కానీ అంత నీచమైన స్థితిలో, వెర్రితనంగా ఉన్న స్థితిలో, ఎందుకు పనికిరాని వ్యక్తులుగా ఉన్న స్థితిలో దేవుడు ఏం చేశాడంటే గొర్రెల కాపరులకు సువార్తమానం ప్రకటించి వారి ద్వారా యూదులకి సువార్తను ప్రకటింపచేసుకున్నాడు. గొర్రెల కాపరులు యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఆయన ఆరాధించి తిరిగి వస్తా వాళ్ళు పాటలు పాడుకుంటూ వస్తూ ఉంటే యూదులు మెస్సే వార్త గొర్రెల కాపరుల ద్వారా విన్నారు. అంటే లోకరీతిగా ఏదైతే మనుషులు ఎన్నికైంది అని అనుకున్నారో దేవుడు దాన్ని నిర్వీర్యం చేసి ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కోవలో నువ్వు నేను కూడా ఉన్నాం. ఏ యోగ్యత మనకు లేకపోయినా యేసు ప్రభువు మూలంగా ఉన్నతమైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. దేనికైతే మనం అర్హులం కాదో దానికి మనల్ని అర్హులుగా చేశాడు తన కృపను బట్టి. అయితే ఈ విధంగా ఎందుకోసం దేవుడు కొంతమందిని విస్మరించి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎన్నికైన వారిని విస్మరించి ఎన్నికలేని వారిని ఏర్పాటు చేసుకున్నారు. జ్ఞానులైన వారిని తృణీకరించాడు, గనులైన వారిని తృణీకరించాడు, లోకంలో వెర్రి వారిని, బలహీనుల్ని, ఎన్నికలేని వారిని, తృణీకరించబడిన వారిని, నీచులేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవటం గల కారణం ఏంటంటే రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, ఏ శరీరీ దేవుని ఎదుట అత్యయించడానికి వీల్లేదు. అత్యయిస్తే దేవుని ఎందు అత్యయించాలి, అత్యయిస్తే క్రీస్తునందు అత్యయించాలి, అత్యయిస్తే యేసు ప్రభువు యొక్క సిలువ ఎందు అత్యయించాలి.
కాబట్టి ఏ శరీరి దేవుని ఎదుట అత్యయించడానికి అంటే రక్షణ నా వంశాన్ని బట్టి వచ్చిందనో, రక్షణ నా యొక్క జ్ఞానాన్ని బట్టి వచ్చిందనో, లేకపోతే దేవుడు నేను గనుడు కాబట్టి నన్ను ఎన్నుకున్నాడనో కాదు. ఏ శరీరి దేవుని ఎదుట అత్యయించడానికి వీలు లేకుండా దేవుడు ఏం చేశారంటే లోకంలో ఉండే వెర్రివారిని, బలహీనులైన వారిని, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని, ఎన్నికలేని వారిని ఎన్నుకున్నాడు. రెండోది 31వ వచనంలో చూస్తూ ఉంటాం, అత్యయించేవాడు ప్రభునందు అత్యయించాలి. దావీదును ఎన్నుకోవటానికి వచ్చినప్పుడు ప్రవక్త కూడా తడబడ్డాడు. యెష్షయికి పుట్టిన యనమండుగురు కుమారులను చూస్తూ ఉన్నాడు. ఇతను యుద్ధవీరుడు, కండలున్నాయి, లేకపోతే యుద్ధ నైపుణ్యం ఉంది, ఇతనే దేవుడు ఎన్నుకొని ఉంటాడు కాబోలని ప్రవక్త అనుకున్నాడు. బట్ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు, దేవుడు పైరూపాన్ని చూడు, హృదయాన్ని చూస్తాడు. నేను ఎన్నుకున్నది ఇతను కాదు, నేను తృణీకరించిన వీళ్ళని. నేను ఎన్నుకుంది ఎవరినంటే, నీ దృష్టిలో బలహీనంగా ఉన్న, నీ దృష్టిలో తృణీకరించబడిన, లోకం దృష్టిలో ఎన్నిక లేనివాడు అనబడినటువంటి గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ద్వారానే యెష్షయి ముద్దు చిగురించింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. లోకంలో తృణీకరించబడిన వారిని, వెర్రివారిని, బలహీనులైన వారిని, లోకం దృష్టిలో ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే, ఏ శరీరి దేవుని ఎదుట అతిశయించడానికి వీల్లేదు. అతిశయించేవాడు ప్రభునందు అతిశయించాలి. చిట్ట చివరిగా 31వ వచనం మనం చూస్తూ ఉంటాం, అతిశయించేవాడు ప్రభునందు అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి చెప్పబడిన మాట. ఎందుకోసం అతిశయించేవాడు యేసు ప్రభు నందు అతిశయించాలంటే కారణం ఉంది. అతిశయించేవాడు తమ వంశాన్ని బట్టి అతిశయించకూడదు, అతిశయించేవాడు తమ ఘనతను బట్టి అతిశయించకూడదు, అతిశయించేవాడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, తన వంశాన్ని బట్టి అతిశయించకూడదు, తనకున్న లోకంలో ఉన్న పరపతిని బట్టి అతిశయించకూడదు, లోకంలో ఉన్న పవర్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించే వ్యక్తి యేసుక్రీస్తునందు అతిశయించాలి. కారణం ఏమిటంటే, వాక్యం సెలవిస్తుంది మనకి దేవుని మూలంగా ఆయన మనకి నెంబర్ వన్ జ్ఞానమయ్యాడు. నీ జ్ఞానానికి ఆధారం యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి జ్ఞానానికి ఆధారం యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఆయన లేకుండా నువ్వు జ్ఞానాన్ని అన్వేషించలేవు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో నువ్వు అత్యయించాలి. నువ్వు ఏదైనా గొప్ప చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారే నీకు గొప్పగా ఉండాలి, కానీ మరేది కూడా నీకు గొప్పగా ఉండటానికి వీల్లేదు. ఆయనకంటే నువ్వు ఏది ఉన్నతంగా భావించే అవకాశం లేదు. కాబట్టి దేవుని జ్ఞానం అయ్యాడు. రెండు, దేవుని నీతి, జస్టిఫికేషన్, జస్టిఫికేషన్ బై క్రైస్ట్ ఎలోన్, జస్టిఫికేషన్ బై ద ఫెయిత్ ఎలోన్. యేసుక్రీస్తు ప్రభువారి మూలంగానే మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనకు బదులుగా ఆయన మరణించాడు, మనకు బదులుగా శిలువ శిక్ష భరించాడు, మన స్థానంలో మనకు బదులుగా ఆయన బోనెక్కాడు. కాబట్టి దేవుని నీతి, దేవుని జ్ఞానం. మూడోది పరిశుద్ధత, శాంక్టిఫికేషన్, హోలీనెస్. మనల్ని ప్రతిదినం దేవుని పోలికలోకి మార్చుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి పరిశుద్ధతకి ఆధారం యేసు ప్రభువారే. నాలుగోది విమోచనము నాయను, అంటే రిడెంప్షన్, విమోచన క్రయధనంగా తన ఆఖరి రక్త బొట్టు వరకు మన కోసం చెల్లించి ఆయన కల్వరిలో వెల చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి అతిశయించేవాడు యేసుక్రీస్తును అతిశయించాలి. కారణం యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానం, నీతి, విమోచనం, అంతేకాదు పరిశుద్ధత అయ్యాడు. కాబట్టి అతిశయించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిలోనే అతిశయించాలి. కాబట్టి రెండు విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఒకటి, మనం అనుకున్నట్టుగా రక్షణ ప్రణాళిక ఈ భూమి మీదకి రాలేదు. సిలువు మూలంగా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఆ సిలువ నశించిపోతున్న వారికి విరితనంగా కనిపిస్తుంది, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తిగా దేవుడు చూపిస్తున్నాడు. అంతేకాదు లోకరీతిగా జ్ఞానులు తమ జ్ఞానానుసారంగా, దేవుని జ్ఞానానుసారంగా వాళ్ళు దేవుని వెతకలేదు, తమ జ్ఞానంతో దేవుణ్ణి కనుక్కోవటానికి ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళ జ్ఞానాన్ని నిర్వీర్యం చేసి యేసుక్రీస్తు ప్రభువారి మూలంగా మనకి విమోచన ప్రణాళికను దేవుడు రచించాడు. అంతేకాదు లోకరీతిగా ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో ఉండే ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ ఏర్పాట్లో, ఆ ప్రణాళికలో నీవు ఉన్నావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నేడు నీ సురక్షకుడు అంగీకరించి దేవుడిస్తున్న పరలోక రాజ్యాన్ని పొందుకోమని ప్రభు పేరట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు అన్నామని బట్టి వందనాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. లోకరీతిగా ప్రభు ఏదైతే వ్యర్థమని అనుకున్నారో ఆ శిలువ మూలంగానే మీరు మాకు విమోచన ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా చిన్నచూపు చూసింది లోకం, కానీ ఆయనే మాకు నీతికి, జ్ఞానానికి, విమోచనకు, పరిశుద్ధతకు ఆధారం అయ్యాడు. లోకంలో ఉన్న ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి ఏ యోగ్యత లేని ఎన్నికలేని వారిని మీరు ఏర్పాటు చేసుకున్నందుకని కొందనాలు చెల్లిస్తూ మా ప్రి బిడ్డలందరినీ మీరు రక్షించమని
యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.